హుజూరాబాద్ లో ఇన్నాళ్ళు జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయేది మరో ఎత్తు అంటున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు. వ్యక్తి కాదు, పార్టీ ముఖ్యం అంటున్నారు. అప్పుడైనా ఇప్పుడైనా గెలుపు మాత్రం టీఆర్ఎస్దేనని ధీమా వ్యక్తం చేశారు. ఈటల రాజీనామా, హుజూరాబాద్ లో పార్టీ పరిస్థితిపై నారదాసు రియాక్షన్ ఏంటో మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానంలో రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. 6 నెలలపు అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇప్పుడే అక్కడ కార్యకర్తల సమావేశం కూడా నిర్వహిస్తుంది. ఇదే అంశం నుంచి మాట్లాడడానికి ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు ఉన్నారు, వారితో మాట్లాడడం. అంటే మొట్టమొదటిసారిగా 19 ఏళ్ల తర్వాత అక్కడ ఈటల రాజేందర్ లేకుండా టీఆర్ఎస్ ఎన్నికలకు దిగబోతుంది, మీరు కూడా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు, కొన్ని చోట్ల మీకు నిరసన కూడా వ్యక్తమవుతుంది, అంటే ఎలాంటి ఫలితం ఉండబోతుంది, ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళబోతున్నారు హుజూరాబాద్ సెగ్మెంట్లో? ఇక్కడ ఈటల రాజేందర్ గారు ముఖ్యం కాదు, వ్యక్తి ముఖ్యం కాదు, వ్యవస్థ ముఖ్యం. ఈ వ్యవస్థ ప్రభుత్వము ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో ప్రత్యేకంగా గెలవడానికి చేసేటువంటి కార్యక్రమం అంటూ ఏమి ఉండదు. ఈటల వర్గీయులు చెప్తున్నారు కేవలం అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులను డబ్బులతో పెట్టి కొనుగోలు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, బిల్లులు ఇవ్వని చెప్పి బెదిరించిన నేపథ్యంలోనే సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీస్ కావచ్చు, జడ్పీటీస్ కావచ్చు టీఆర్ఎస్లోకి వస్తున్నారని చెప్పేసి ఈటల అనుచరులు మీ పైన టీఆర్ఎస్ పైన ఆరోపణలు చేస్తున్నారు. ఈటల రాజేందర్ గారే ఈ సంక్షోభం ఏర్పడిన తర్వాత ఆయన యొక్క అనుచరులు, ఇదివరకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు తన వైపు తిప్పుకోవడానికి ఆయనే కొనుగోలు వ్యవహారం మొదలుపెట్టి డబ్బులు ఇవ్వడం జరిగింది. అది వాస్తవము. మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను, ప్రజాప్రతినిధులను, పార్టీ ద్వారా ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళను టీఆర్ఎస్ పార్టీలో కొనసాగడానికి మా ప్రయత్నాలు మేము చేసినాము, తప్పితే డబ్బులు ఎరబెట్టి వాళ్ళను ఉన్న పార్టీలో ఉన్న వాళ్ళు డబ్బులు తీసుకొని ఉండేటువంటి అవకాశం లేదు. మీరు కూడా అక్కడికి 2-3 సార్లు వెళ్ళారు, హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన వినవాంగ లాంటి సమావేశాలు నిర్వహించారు. అక్కడ కొంత ఈటల వర్గీయుల నుంచి మీకు వ్యతిరేకత అయింది, కాన్వాయ్ని అడ్డుకున్నారు, అక్కడ కొంత టీఆర్ఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన పరిస్థితి క్షేత్రస్థాయిలో కనబడుతుంది. అడ్డుకోవడం వేరు, అడగడం వేరు. నేను చల్లూరులో అక్కడ కార్యకర్తలను కలిసి మాట్లాడి వెళ్ళిపోతున్న సమయంలో కొంతమంది ఒక 5-6 కార్యకర్తలు నా దగ్గరకు వచ్చి, సార్ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ సమావేశం పెట్టినారు కదా, మమ్మలను ఎందుకు ఆహ్వానించలేదు సార్ అని అడిగినారు. అంటే ఇవాళ పెట్టింది ప్రజాప్రతినిధుల కార్యక్రమము, తర్వాత విద్యార్థులది యువకులది పెట్టినప్పుడు మీకు సమాచారం ఇస్తామని చెప్పడం జరిగింది. వారు దాంతో వెళ్ళిపోవడం జరిగింది. ఇది అడ్డుకోవడం కాదు. దాదాపు ఈటల రాజేందర్ బీజేపీలో చేరిక కూడా రంగం సిద్ధమైంది, అక్కడ పోటీ కూడా కొంత రసవత్తరంగా ఉండే అవకాశం కనబడుతుంది. ఈటల కూడా మాట్లాడుతూ టీఆర్ఎస్ ఇప్పటికి కొన్ని కోట్ల రూపాయలు కూడా కుమ్మరించింది, గెలవడానికి అనేకమైన మార్గాలను అన్వేషిస్తుందని ఆయన అంటున్నారు. ఇప్పుడు ఆయన అక్కడ 6 సార్లు గెలిచినానని చెప్పినాడు. 6 సార్లు గెలిచినప్పుడు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగానే ఆయన అక్కడ పోటీ చేసినాడు, గెలిచినాడు. మరి ఆయన ఎన్ని కోట్లు కుమ్మరించి గెలవడం జరిగినప్పుడు ఆయన డబ్బులు కుమ్మరించే గెలిచినాడా? కాదు. ఆయన ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ మీద, అధినేత మీద అనే ఆయన మీద వచ్చినటువంటి అక్రమ ఆలను వాటిని తప్పుదో పట్టించడానికి కొరకు ఆయనకి డబ్బులు ఎరబెట్టి గెలుస్తారని చెప్తున్నాడు తప్పితే. మొత్తానికి హుజూరాబాద్ అసెంబ్లీ స్థానంలో మాత్రం ఇప్పుడే ఒక రాజకీయ వేడైతే కనబడుతుంది. కర్మేర్ సంబంధించిన ముఖ్య నేతలు అందరూ కూడా హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి వెళ్తున్నారు, అక్కడ కార్యకర్తలతో కూడా సమావేశం నిర్వహిస్తున్నారు, అక్కడ భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని చెప్పి ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 కరీంనగర్.